ఆశీర్వాదం దయ వల్లనే మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 2009 డిసెంబర్ 9 నాడు ఇచ్చిన మాటకు కట్టుబడి 2014 జూన్ 2వ తారీఖు నాడు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అందుకే తెలంగాణ ప్రదాత తెలంగాణ తల్లి ఎవరంటే శ్రీమతి సోనియా గాంధీ గారు. కాబట్టి సోనియా గాంధీ గారు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు వచ్చినప్పుడు వస్తామని తెలిసినా కానీ ఇచ్చిన మాట కట్టుబడి ఎందరో విద్యార్థుల ప్రాణత్యాగాలను గుర్తించి మరి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వచ్చిన తెలంగాణ రాష్ట్రం మన కోరిక మేరకు మనం ఏదైతే ఆశించామో ఆశించిన స్థాయిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రం అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆగుబోతుల తెలంగాణగా మారిపోయింది. నీళ్లు నిధులు నియామకాలు ఏవైతే ఆనాడు ఈ మూడోత్సవం చెప్పినటువంటి పెద్దలు ఇవాళ ప్రభుత్వంలో ఉండి మూడింటిని మర్చిపోయారు. కాబట్టి ఇవాళ బంగారు తెలంగాణ కాదు, ఇవాళ బాధల తెలంగాణ. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం ఆ రోజునైతే పోరాటం చేశాము. మళ్ళీ ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎవరైతే దొరల గడీల బందీలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది కాబట్టి ఆ గడీల బందీ నుంచి విముక్తి కావాలంటే ప్రతి పౌరుడు తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి మనం కోరుకున్న సామాజిక తెలంగాణ కానీ బంగారు తెలంగాణ కానీ ఏదైతేనేవి మనం కోరుకున్నటువంటి మూడు నీళ్లు నిధులు నియామకాలు సంపూర్ణంగా వచ్చే దిశగా మీరందరూ కూడా పనిచేయాలని మరొకసారి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆయుష్ ఆరోగ్యం 100 సంవత్సరాలు బ్రతికి ఈ రాష్ట్ర దేశ ప్రజలకు ఆమె సేవలు అందించాలని కోరుకుంటూ ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.